రైట్. ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్రెస్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ టైంలోనే అసలు ఈ దేశం పైన జరుగుతున్న దాడుల్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే ఆ వ్యక్తుల అసలు కుట్రల్ని, ఆ శక్తుల అసలు కుయుక్తుల్ని బహిర్గతం చేయడంలో అనేక ప్రయత్నాలు ముఖ్యంగా జాతీయవాదులు చేస్తూ ఉన్నారు, నేషనలిస్ట్. సో ఈ నేషనలిస్ట్ ఫోర్స్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నప్పటికీ కూడా ఒక్క మాధ్యమం మాత్రం, ఒక ప్లాట్ఫామ్ మాత్రం చాలా గట్టిగా ఎక్కడైతే తగలాలో ఆ శక్తులకి అక్కడ తగిలే విధంగా పనిచేస్తుంది. అదేంటంటే ది స్ట్రింగ్. ఎస్, ఈ స్ట్రింగ్ అనే మాట ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతుంది. ఈ స్ట్రింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్న ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పాశుపతాస్త్రం లాగా, ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తున్న టైంలో స్ట్రింగ్ ఒక వీడియోని యూట్యూబ్ కూడా డిలీట్ చేసిన ఈ నేపథ్యంలో అసలు స్ట్రింగ్ వర్క్స్ గురించి మాట్లాడడానికి స్ట్రింగ్ వినోద్ ప్రస్తుతం నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ వినోద్. నమస్తే. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఎక్సైటింగ్గా ఉంది నీతో మాట్లాడుతూ ఉంటే. నువ్వు దానికి రీసెర్చ్ చేస్తున్నావు అవన్నీ, నేను వాటికి వెళ్ళలేను. ఫస్ట్ నేను ప్లేస్ చెప్పను ఆడియన్స్కి కూడా ఎక్కడున్నావు అనేది, బట్ నీ నీ లైఫ్ స్టైల్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ లైఫ్ స్టైల్ వెరీ చాలా సింపుల్గా ఉండే లైఫ్ స్టైల్ అసలు. కానీ నువ్వు టార్గెట్ చేస్తున్న వ్యక్తులు ఎక్కడో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీసు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, జార్జ్ సొరోస్లు, లేకపోతే ఒక పెద్ద రాకాసి మూకలు ఉన్నాయా? సో ఎట్లా అసలు ఇక్కడ ఇక్కడ కూర్చొని చిన్న కామన్ ఒక చిన్న ప్లేస్లో కూర్చొని అంత పెద్ద వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నావు, ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నావు? అసలు ఫస్ట్ అసలు స్టార్ట్ చేసింది నేను సద్గురుతో అన్న. ఓకే, సద్గురు మీద ఎవరైనా అలిగేషన్స్ ఏమైనా చేసినప్పుడు నేను అది ఎక్స్పోజ్ చేయాలనుకున్నాను. బికాస్ ఇప్పుడు బ్లూటిక్ హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీద మైక్ దొరకంగానే ఏదంటే అది వాగేస్తారు. ఎస్పెషల్లీ మన కల్చర్ పైన, ట్రెడిషన్ పైన వాగుతూ ఉంటారు అనమాట. దేవుళ్ళని కించపరిచేది ఇవన్నీ చేస్తుంటారు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అట్లా ఎదుర్కొనే డిఫెన్సివ్ మెకానిజం కానీ ఇది అఫెన్స్ ఆర్ డిఫెన్స్ రెండూ లేవు. జనాలు ఇంట్లో కూర్చొని దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగుంది, మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. బట్ ది అటాక్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ అవర్ కల్చర్, మన సాంప్రదాయం పైన కొడుతున్నారు వాళ్ళు. సో సద్గురు పైన చేసినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఫన్నీ వేలో ఎక్స్పోజ్ చేద్దామని స్టార్ట్ చేసాను, జాకిర్ నాయక్ని డిస్ట్రాయ్ చేద్దామని. అండ్ ఫ్యాక్ట్స్ అలాగే మనకు తెలుసు, నిజమంటే మనకు తెలుసు, జనాలకు పెడదాం, ఒక రాక్ స్టార్ స్టైల్లో పెడదాం అని స్టార్ట్ చేశాను సద్గురు అండ్ ఛానల్. తర్వాత ర్యాలీ ఫర్ రివర్స్ ఆ టైంలో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, లైక్ పెయిడ్ అజెండాస్ ఇవన్నీ చాలా ఎక్కువవుతున్నాయి. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అరే బాబు, అటాక్ ఈజ్ నాట్ ఆన్ సద్గురు, అటాక్ ఈజ్ ఆన్ అవర్ కల్చర్. సో ఐ అక్కడ స్ట్రింగ్ పుట్టుక స్టార్ట్ అయిందనమాట. సో స్ట్రింగ్ ఫర్ ది నేషన్ అవసరం అనిపించింది. సో స్టార్ట్ చేశాను. నేను సద్గురు దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఏదైనా మనం రూట్ కాజ్లోకి వెళ్ళాలి. రూట్ కాజ్ ఏంటి, వికీపీడియా ఎందుకు తప్పు రాస్తుంది స్టార్ట్ చేశాను, అది ఎక్కడి నుంచి ఫండింగ్ ఉంది, దాన్ని ఎవరు ఆధ్వర్యంలో ఉంది, దాని ఓనర్ ఎవరు, వాడు ఎక్కడ పనిచేస్తున్నాడు, అంత డేటా అంతా ఎన్జిఓ కదా, డేటా అంతా ఇంటర్నెట్లో దొరికేస్తుంది. స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే వచ్చాడు మన ఇంటర్నేషనల్ విలన్ జార్జ్ సారస్. ఇక్కడ నుంచి ఫండింగ్ వస్తుంది అనమాట. సో ఆ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి. సో మన మైనారిటీస్ వీళ్ళు ఎవరైతే అపోజిషన్లో మనకి సాంప్రదాయాన్ని దెబ్బ కొడుతున్నారో వాళ్ళందరికీ ఫండింగ్స్ వచ్చి చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. కామన్ మ్యాన్ ఏదైనా చేయొచ్చు అనడానికి యువర్ అన్ ఎగ్జాంపుల్. ఒక కామన్ మ్యాన్ నిజంగా ఒక యంగ్స్టర్ అనుకుంటే ఏదైనా సరే ఒక నిజం కోసం మాట్లాడడం మొదలు పెడితే ఏదైనా సాధించవచ్చు. అందులో మీన్ ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఫస్ట్ విన్ యూ స్టార్టెడ్ యువర్ వర్క్, సో వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ థాట్ ప్రాసెస్ టు ప్రొటెక్ట్ కల్చర్ ఆర్ టు ప్రొటెక్ట్ సద్గురుస్ వాయిస్ ఆర్ ఇంకా ఏమేమి అనిపించాయి నీకు అసలు అప్పుడు? స్టార్టింగ్ అయితే సద్గురు గురించి చెప్దామని అనుకున్నాను. ఓకే, దెన్ మాబ్ లించింగ్ అని దేవుళ్ళ పైన న్యూడ్ పిక్చర్స్ పెట్టి ఇట్లన్నీ ద డిజిటల్ మీడియానే పెద్ద చెత్తలాగా చేసి పారేశారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ట్విట్టర్ ఈజ్ జస్ట్ గార్బేజ్, ఎంత చండాలంగా కొట్టుకున్నా. బట్ అండ్ ద ప్లాట్ఫామ్స్ ఏజ్ టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అదే మీద క్రెడిబిలిటీ గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎంత నాన్ సెన్స్ జరుగుతుందంటే అంత జరుగుతుంది మన కల్చర్ పైన, హిందూ కల్చర్ పైన, ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ మన దగ్గర ఏమీ తక్కువ, మనం దేంట్లో తక్కువగా ఉన్నాం, మనం చేయలేమా? మనం నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సపోర్ట్ లేదు, దెన్ తర్వాత సపోర్ట్ వస్తుంది, దెన్ పీపుల్ సపోర్ట్, బట్ స్టిల్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది.
సో నువ్వు టార్గెట్ చేసిన వ్యక్తులు చిన్నవాళ్ళు కాదు, యు నో దట్. నీకు ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఫస్ట్ వికీపీడియా నుంచి స్టార్ట్ చేసి ఒకసారి రూట్స్ లోకి వెళ్తున్న కొద్ది ఇంటర్నేషనల్ విలన్ జార్జ్ సోరోస్ ప్రత్యక్షమయ్యాడు. సో జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తుల్ని టార్గెట్ అని నేను వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ యూ నీడ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, లాట్ ఆఫ్ బ్యాకప్. డు యూ హ్యావ్ దట్? మనకి బ్యాకప్ ఏది లేకుండా నేను అడుగు పెట్టేశాను, బట్ లేటర్ సపోర్ట్ ఈస్ కమింగ్. దర్ ఇస్ అ హ్యూజ్ సపోర్ట్ అన్న, మనం జస్ట్ అడుగు పెట్టాలి. ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్స్లో అందరూ మేల్కొంటున్నారు, అరే ఇంట్లో కొంచెం పనిచేస్తే కుదరదురపై, రేపు పొద్దున్న అటాక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. షాహీన్ బాగ్ చూశారు, ఢిల్లీ రైడ్స్, అది బెంగళూరు రైడ్స్ అని చూశారు. రేపు పొద్దున్న మీ ఊర్లో జరగదని గ్యారంటీ ఏంటి? సో ఈ టైప్లో చెప్పినప్పుడు పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ సపోర్ట్. వాళ్ళకి అర్థమవుతుంది మనం లెఫ్టిస్ట్ అండ్ లిబరల్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఫ్యాక్ట్స్ చూపించినా కూడా నమ్మరు. అంత రేంజ్లో వాళ్ళు దే ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ దేర్ గ్రూప్స్ అండ్ లైఫ్స్. ఒకసారి పార్టీ ఓడిపోయిందంటే ఇన్సెక్యూరిటీలో పడుతుంది, ఏదంటే అది చేస్తారు. బట్ జనాలకి తెలియదు వాట్ ఎవర్ ద నరేటివ్స్ దట్ దే ఆర్ గివింగ్ అదే నిజం అనుకుంటారు. సో మన నిజాన్ని, ఫ్యాక్ట్ బేస్డ్ నిజాన్ని చెప్పే అవసరం చాలా ఉంది. మనోళ్ళు ఎలా ఉన్నారు, ఐ మీన్ వీ డోంట్ కేర్. మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎవరు చేయరు. వాళ్ళ దగ్గర ఫుల్గా ఫండింగ్స్ వస్తే వాళ్ళు చేస్తారు. ఈవెన్ దో ఐ హ్యావ్ నో మనీ అండ్ సపోర్ట్, ఐ జస్ట్ స్టార్టెడ్ అవ్, దెన్ సపోర్ట్ స్టార్టెడ్ కమింగ్. వీ డోంట్ నో వేర్ ఇట్ గోస్, బట్ మై ఇంటెన్షన్ విల్ నెవర్ చేంజ్. వాళ్ళని డిస్ట్రాయ్ చేసే వరకు వెళ్తాను నేను. ఓకే, దో ఆర్ నేషనలిస్ట్ ఇస్, నేషనలిస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ వెరీ స్మాల్, వి ఆర్ జస్ట్ కన్ఫైన్డ్ టు తెలుగు స్టేట్స్. బట్ మీరు చేస్తున్న పని ఏంటంటే you are hitting where they hurt. Yeah. So exact vyaktulki valiki ardhamaye bhashalo cheptunaru ante. So valiki ardhamaye bhashalo cheptunna unnapudu vaalla system, ecosystem kuda chaala peddadi. Avunu. So ecosystem nunchi emaina threat calls kani, threat ee YouTube delete chesindi anante ganaka, it's not a simple thing. Yeah. It is not just edo community violations ani nenu ankovatledu. Not it is not community violations, it's just వాళ్ళ ఇంట్రెస్ట్ లని వైలేట్ చేస్తున్నావు. సో మేబీ థ్రెట్ కాల్స్ ఏమైనా వచ్చాయా ఈ 1 week పీరియడ్ లో, ఒక వీడియో డిలీట్ అయిన తర్వాత ఈ పీరియడ్ లో? చాలా పెద్ద థ్రెట్ కాల్స్ వచ్చాయన్న, అంటే పీపుల్ సెడ్ కాల్ ని నేను రివీల్ చేయగలుగుతాను. దే సేయింగ్ యునో నీ ఫోటో మొత్తం బంగ్లాదేశ్ లో సర్క్యులేట్ అవుతుంది, నిన్ను వచ్చి చేసేస్తారు, జాగ్రత్తగా ఉండు, ఫస్ట్ అది తీసేయి, ఆ ఛానల్ డిలీట్ చేసేయి, ఇట్లాంటి వచ్చాయి కాల్స్ కొన్ని. బట్ ద సేమ్ టైం పెద్ద నష్టం ఏంటంటే మా టీమ్ మెంబర్స్ చాలా భయానికి గురయ్యారు. టీమ్ మనకేముంది, సద్గురు ఉన్నాడు, అంతా అయిపోయింది, ముక్తి దీంట్లో ఉన్నాం, వస్తే చంపేసుకుంటారు అనే టైప్లో ఉంటాం. బట్ వీళ్ళు ఏంటంటే ఇన్సెక్యూర్ సాధన. మై గాడ్, యా, వి డోంట్ ఎక్స్పెక్ట్ దిస్, యు హావ్ టు లీవ్ అలాంగ్, ఫైట్ ఫర్ ద కాజ్. Definitely. Don't ever say that word. No, that's why I came out from the ashram. Cheyadaniki inga chaala pani undi. But still, when it comes, I mean, life man chethilo undu kada. The existence anedi uncertain. Manam next 10 jarugutundi ani cheppalem. But at the same time, I'm ready for it. Not saying that, you know, I'm adi chaala stupid ga George Reddy laaga manam cheyalemu. బట్ వీ సెక్యూరిటీ అనేది చూసుకోవాలి. అండ్ ఆల్సో మనీ, మన దగ్గర ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అంతా సేవాభావంతో అంతా డొనేట్ చేస్తూ ఉంటారు. ఆరిపోయే వరకు చేస్తే ఇంకా మన వాళ్ళు ఎవరు కాపాడుకుంటారు? మనం డబ్బులు సంపాదించేది కూడా చేయాలి. వీ నీడ్ మనీ. యా, జార్జ్ సారోస్ లాంటి ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ అందరికీ. యా, సో అట్లా సన్యాసి భావాలు ఉన్నప్పటికీ సొసైటీలో ఏదో చేయాలని ఉంది. టిల్ ఐ మీన్ ద గేమ్ ఫినిషెస్, ఐ విల్ బి హియర్. After that, I have my own way. Which is really disturbing for me, actually. So, నేను ఏం కోరుకుంటానంటే, నేను ఇప్పుడు యాజ్ అ నేషనలిస్ట్, నేను నేషనలిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా చిన్నగానే ఉన్నాను, ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నాము, ఇలా నడుస్తూ ఉన్నాము. మనకు సొసైటీ నుంచి ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ఎకోసిస్టమ్ అని మనం గుర్తుచించుకొని అంటున్నామో, సో ఆ ఎకోసిస్టమ్కి దాన్ని డిస్మాంటిల్ చేసే సిస్టమ్ ఒకటి ఫామ్ అవ్వాలనేది నా అభిప్రాయం బేసికలీ. సో నేషనలిస్ట్ ఫోర్సెస్ ఫర్ ద కాస్ ఆఫ్ నేషన్, దేశం కోసం పనిచేసే వాళ్ళకు ఒక శక్తి లేకపోతే ఎట్లా? అవును. సో ఆ శక్తి రావాలంటే ఇప్పుడు మీలాంటి వాయిస్లు, నాలాంటి వాయిస్లు, ఇంకా చాలా మంది వాయిస్లు ఇంకా ఎక్కువ వినిపించాలి. అవును. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ రావాలి, మల్టిపుల్ గా దేశం కోసం మాట్లాడే వాళ్ళు పెరగాలి. Do you think that will happen? So, ఇప్పుడు ఈ లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్, ది అదర్ ఎకోసిస్టమ్ సక్సెస్ఫుల్గా ఎందుకు రన్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమ్మీడియట్ రియాక్షన్స్ దే ఆర్ గివింగ్.
ఇమ్మీడియట్ రియాక్షన్స్ అండ్ ది ఎకో సిస్టమ్. ఎవరినైనా రిపోర్ట్ చేయాలి, వాడి లైఫ్ డిస్ట్రాయ్ చేయాలంటే దే విల్ డూ ఇట్. మన దగ్గర అది లేదు. సో వాట్ యు సెడ్ ఈస్ వెరీ ట్రూ. దెర్ ఈస్ ఎ నీడ్, దెర్ ఈస్ ఎ హ్యూజ్ వాక్యూమ్. వీళ్ళందరూ అసలు ఏమీ లేదు మన దగ్గర ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా కానీ రిపోర్టింగ్ సిస్టమ్, జర్నలిస్ట్ అండ్ వీళ్ళు చాలా రావాలి. నిజం మాట్లాడేవాళ్ళు, భయపడకుండా బ్రేవ్గా ఎక్స్పోజ్ చేసేవాళ్ళు రావాలి. రావాలి. మన లా సిస్టమ్ చూసారంటే, ఐ మీన్ ద సిస్టమ్ గోస్ లైక్ దిస్. లా అండ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, డూస్ అండ్ డోంట్స్ గురించి అది మాట్లాడుకుంటూ జనాలంతా ఏది ఫాలో అవ్వాలి, వైలేట్ చేస్తే ఏం చేయాలి, సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎన్ఫోర్స్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. బట్ ఎవరైతే కంప్లైంట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ తొడ పెండుతారో అట్లాంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, నేను కరెక్ట్ చేయాలా, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కరెక్ట్ చేయాలా? మనం ట్యాక్స్ వాళ్ళకి పే చేస్తున్నాం, వీఆర్ పేయింగ్ ద బ్యూరోక్రాట్స్ అండ్ లాయర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ ఏదైనా చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ టేక్ అ సింపుల్ కేస్ ఆఫ్ సౌండ్, ఆజాన్ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంది, అది కరెక్ట్ చేసిన వాళ్ళు పోలీస్ కదా. మనుషుల వెళ్ళి కంప్లైంట్ చేస్తే అది మత కలహాలు అవన్నీ అవుతాయి కదా. సో ఎంత డిసిప్లిన్స్ ఉండాలి, ఏముండాలి, అవన్నీ సర్టన్ ఏరియా పోలీసు అది తీసుకునేలాగా ఉండాలి. సో వెన్ ద సిస్టమ్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, వీళ్ళు ఏం చేయాలి, మనుషులు కొట్టుకుంటారు. బెస్ట్ థింగ్ టు డూ ఇస్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, మీరు వెళ్ళి ఆ పలానా పోలీస్ స్టేషన్లో పోలీస్ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, యూఆర్ నాట్ కంట్రోలింగ్ అని. వాట్ దట్ విల్ హ్యాపన్ ఇస్ కర్తవ్యాలని గుర్తు చేసినట్టు అవుతుంది. బికాస్ పోలీస్ ఏం చేస్తాడంటే, మనం ట్యాక్స్ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు పనిచేస్తున్నారు, మనం వాళ్ళకి భయపడేది ఏంటి? పని మనిషికి మీరు భయపడతారా? ఇంట్లో వాళ్ళని అండర్ఎస్టిమేట్ చేయడం కాదు, మరి ఇట్లా చెప్తే జనాలు ప్రతిదానికి కేసు, 2 రూపాయలు కూడా కేసేస్తారు. అట్ ద సేమ్ టైం రెస్పెక్టింగ్ దర్ పొజిషన్, భయపడకండి. ఇది దీని గురించి మాట్లాడాలి. నేను దీని అంతా ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకున్నాను స్ట్రింగ్లో. యాక్చువల్లీ వాట్ యాక్చువల్లీ ది లా సిస్టమ్ ఈస్, దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. ఒక జడ్జు వాడి చైర్ వేరే వాడు వేస్తాడు, వాడు పక్కన కర్ర పట్టుకుని నిలబడుకుంటాడు, నడుచుకుని వెళ్ళేటప్పుడు ఈ సెక్యూరిటీ ఇదంతా చూసి చాలామంది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చైర్ నుంచి దిగేసిన తర్వాత హీస్ అగైన్ అ కామన్ మ్యాన్. సేమ్ థింగ్ వస్ టు ఐఏఎస్. ఐఏఎస్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టేది ఏంటి? సో హీఈస్ అ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. యూ గో రిపోర్ట్ దెమ్, వాళ్ళకి రిపోర్ట్లు చేసి వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళని చేయిస్తే, నిజంగా చెప్తున్నానన్నా, మనకెంత ఒక 1-2 లక్షల మంది బ్యూరోక్రాట్స్ ఉంటారా, ఎత్తి కొడితే 10,000 మంది జడ్జిలు ఉంటారు ఇండియాలో. వీళ్ళు చాలా దేశాన్ని మార్చడానికి రియలీ కరెక్ట్గా వర్క్ చేస్తారు. పని చేయించాలి మనం అంతే. యా, లేకపోతే ఈ ఫైట్స్ ఇవన్నీ టైం వేస్ట్. ఇవి వాడు ఎక్స్పోజ్, వాడు దేశాన్ని తిట్టాడని చెప్పి వాడి మీద అగేన్స్ట్గా వీడియో పెట్టి, వీడియోలో మిగిలిపోకూడదు మనం. షుడ్ గో ఆన్ ది గ్రౌండ్. యా, which is good thought. Yeah, but aithe governments ki sambandhinchina konni issues unnai. Like ippudu meer chesina video nenu Punjab CM Amrinder Singh video chusanu nenu. Yeah, Amrinder Singh avachu. Yeah, lekapothe inka chaala forces, like ippudu even Telugu states lo regional parties chaala konni serious ga work chestunna vallu unnaru. Mukhyanga entante ee Hinduism ni destroy chese vidhanga pani chestunna shaktulu kuda chaala mandi unnaru. సో ధర్మం కోసం మాట్లాడము అని అంటే, ఇదేదో ఆర్ఎస్ఎస్ లేకపోతే కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలకు సంబంధించిన పని, లేదా జగ్గి వాసుదేవ్ గారు కొన్ని మాట్లాడాలి, లేకపోతే శ్రీశ్రీ గారు మాట్లాడాలి, లేకపోతే రామదేవ్ గారు మాట్లాడాలి, ఇలా అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హిందూయిజం అంటే వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్? ఎవరు మాట్లాడాలి హిందూయిజం అంటే? హిందూస్ అందరూ మీరు అన్నట్టుగానే, కొంతమందికి ఏంటంటే నేను అసలు యాక్చువల్లీ నాకు పెద్దగా ఈ హిందూయిజము, ఈ రిచువల్స్ వీటి మీద ఇష్టం లేదు అనే యూత్ కూడా ఈ మధ్య ఎక్కువవుతున్నారు. అవును, మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది ఎలా అంటే, నన్ను అడిగితే అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు సద్గురు అన్న. సద్గురు ఇచ్చిన క్లారిటీ అండ్ పర్స్పెక్టివ్, రేజర్ షార్ప్ పియర్సింగ్ లాజిక్ అది ఏదైతే ఉందో, దట్ ఈస్ అల్టిమేట్ ఫర్ మీ. ఆయన ఇచ్చే క్లారిటీ అసలు అల్టిమేట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మన హిందుత్వ కోసం ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాలి అంటే, కిల్లింగ్ని సపోర్ట్ చేయండి. నేను ఒక సమస్యని సాల్వ్ చేయడానికి ఇంకో సమస్య క్రియేట్ చేస్తే చేయకండి. దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ అట్ ఆల్. యా, ఆ టైప్లో చేయకుండా యూ డూ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్. మీకు హిందూ రాష్ట్రం కావాలంటే చేసుకోండి, ఏమైనా చేసుకోండి. బట్ నిజాలు మాట్లాడుకోవాలంటే, హిందూ ఇస్ అ జియోగ్రఫికల్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ రిలీజియన్ అనేది తయారు చేశారు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ హిందూ యాజ్ అ రిలీజియన్. మన దేశంలో ఎప్పుడు ఒక ఎలా ఉండేవాళ్ళు అంటే, నమ్మకాలు అనేదానికి వ్యతిరేకించిన వాళ్ళు, ఏదైనా సాధన చేసి తెలుసుకోవాలనుకునే వాళ్ళు, వి కాల్ దెమ్ సీకర్స్, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ గుడ్డిగా నమ్మేవాళ్ళు లేరు. దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హిందువులు అంటున్నారు వీళ్ళని. వీళ్ళకేంటి, ఒక దేవుడు ఉండడు, ఒక బుక్ ఉండదు,
వాళ్ళ మన దేవుళ్ళే ఏం చెప్తారు, నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అంటాడు. సో దెర్ ఇస్ నో వన్ గాడ్. మన దాంట్లో రాక్షసులు ఏం చేశారు, నన్నే ఫాలో అవ్వండి, నన్నే మొక్కండి అని చెప్పారు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, బట్ మీకు అర్థమవుతుందా ఎక్కడ అట్లా చెప్తారు. సో దీస్ పీపుల్, వేరే వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ ప్రాపగాండాని ప్రమోట్ చేసే వాళ్ళు అందరూ దేశానికి అగెన్స్ట్గా పనిచేసేవాళ్ళే. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ క్రియేటింగ్ ఎ హిందూ రాష్ట్ర, అలా ఆ విధంగా చేయగలిగితే. సో ఏదైతే సెక్యులరిజం అని అంటున్నారు, దీస్ ఆర్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్, సనాతన ధర్మకాలం నుంచి వస్తున్న వాళ్ళందరూ సెక్యులర్సే. సెక్యులరిజంని డిస్ట్రాయ్ చేయాలి అంటే ఇట్స్ అగైన్ టూ వే, యూ దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాన్ని డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ అందరూ సెక్యులర్సే అవుతారు, అలా ఉంటుంది అక్కడ. ఇంకొక అంశం కూడా ఉంది, నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బేసికలీ ఈ మధ్య ఏమైపోయిందంటే, నేషనలిస్ట్ హబ్ కానీ, స్ట్రింగ్ కానీ, లేకపోతే ఇంకొక ప్లాట్ఫామ్ కానీ, ఏదైనా కానీ, వీళ్ళు మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు క్రిస్టియన్లకు వ్యతిరేకము, మీరు ఎందుకు ఇస్లాంకు వ్యతిరేకము, మీరు ఎందుకు కమ్యూనిజానికి వ్యతిరేకము, సో మీరు హిందూ అంటే హిందూ అని చెప్పుకోండి, నేను హిందూని కాదా, ఇట్లాంటి ప్రశ్నలు రేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కామెంట్స్ లో. సో నేను ఆలోచిస్తున్నట్టే మీరు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. సో మీ నుంచి నాకు ఆన్సర్ కావాలి దానికి. ఎగ్జాక్ట్లీ, దీన్ని ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక థాట్ ని ఇంకా రిఫైన్ చేద్దాం మనం. ఎలా అంటే, ఇప్పుడు ఎనీ గాడ్, హిందువులో మనకున్న దేవుళ్ళని చూసుకుంటే ఇష్టదేవత అనే కాన్సెప్ట్ ఉంది. అంటే రేపు పొద్దున్న మీ ఇష్టం వచ్చిన దేవుడిని తయారు చేసుకోవచ్చు, సచిన్ గుడి కట్టచ్చు, ఇట్స్ అలౌడ్ హియర్, సచిన్ గాడ్ అనొచ్చు. సో ఇలా ఉన్న కల్చర్లో ఉన్న రాక్షసుల్ని చూడండి, రావణుడు ఉన్నాడు, వేరే వాడిని మొక్కకండి, నన్నే పూజించండి అనే ప్రిన్సిపల్ తీసుకొస్తాడు ఎనీ కంసుడు, ఎనీ రాక్షస హియర్, నరకాసురుడు కానీ, హిరణ్య కశ్యపుడు కానీ, అరే నువ్వు వేరే వాడిని దేవుడిని మొక్కకూడదు, నన్నే పూజించు, నన్నే పూజించాలి, ఇలా వేరే వాళ్ళ హోమాల్ని వాటన్నిటిని ధ్వంసం చేయండి చేయండి. సో ఇలాంటి వాళ్ళని మనం రాక్షసులుగా ట్రీట్ చేసాము, వాళ్ళని చంపిన రోజుల్ని పండగలుగా చేసుకుంటున్నాం. నౌ ది అదర్ రిలీజియన్స్ అండ్ ది కల్చర్, దిస్ ఇస్ వాట్ లా ఇలా హిలల్లా అంటే ఏంటి, మనం ఒక వీడియో పెట్టాం ఎందుకు ఇది, నేను ఒక్కడిని తప్ప వేరే దేవుడు లేదు, వాట్ ఈస్ యువర్ లాజిక్, ఒక భయంకరమైన ఎక్స్ప్లెనేషన్ దాని ఏమంటారు, సమర్థించుకోవచ్చు, ఇలా కాదరాబాయ్ అన్నీ పీస్ఫుల్ అని సమర్థించుకోవచ్చు. అల్టిమేట్గా ఏమవుతుంది, నేను తప్ప వేరే ఎవడు లేదు అట్లంటే గొడవే అవుతుంది అక్కడ. యువర్ బిలీఫ్, అట్లీస్ట్ చేసే బెస్ట్ పాయింట్ ఏంటంటే మనసులో పెట్టుకో, రిలీజియన్ ఈజ్ ఎ పర్సనల్ థింగ్, బయటకు వచ్చి సొసైటీలో డోంట్ డూ ఇట్, డోంట్ మేక్ నాయిస్, సౌండ్ చేయకు అసలు, సౌండ్ చేస్తే అది ఇంకొకవైపు సౌండ్ వస్తుంది అది. సో ఇందాక నేను అడిగితే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను నేను, ఇప్పుడు కమెంట్స్ వస్తున్నాయి కదా, కమెంట్స్ మీద ఒక వీడియో చేశారు, నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ, నేను కూడా చాలా సార్లు చేద్దాం అనుకున్నారు అట్లాంటిది. ఎందుకంటే ఈ నెగటివ్ కమెంట్స్ ని ఎందుకు ప్రతిదానికి మనం మాట్లాడలేము, ప్రతిదానికి రెస్పాండ్ అవ్వలేము, ఎవడో వాడికి ఏం తెలియదు కానీ వాడు ఏదో మాట్లాడేస్తాడు, ఏదో నువ్వు మోడీ భక్తుడు అనేస్తాడు, నువ్వు బీజేపీ మనిషివి, బీజేపీ తత్వం అని అంటాడు, బీజేపీ ఐటీ సెల్ అనేస్తాడు. సో యాక్చువల్లీ నువ్వు చేసిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది. అది మాత్రమే కాదు, విమర్శించే వాళ్ళ విషయంలో సో వాళ్ళకి అర్థం చేయించాలా, వాళ్ళని ఇంకా విమర్శించాలా? ఇప్పుడు జస్ట్ బికాస్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ, మిమ్మల్ని తప్పు అని అనుకుంటే వాడు లో ఐక్యూ పర్సన్ అంటాను నేను. వేరే వాళ్ళు వేరే వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు కదా అట్లని చెప్పి మీరు చెడ్డవాడు అని అనుకుంటే వాడికి ఐక్యూ పనిచేయట్లా. మిమ్మల్ని వచ్చి డైరెక్ట్గా అసలు యూ షుడ్ లుక్ అట్ ది యాక్షన్స్ ఆఫ్ ఎ పర్సన్ కదా, వాడు ఏం పని చేస్తున్నాడు అనేది కానీ చూసామంటే డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఎంటైర్ వరల్డ్ అబ్యూజెస్ యూ, యు ఆర్ వర్కింగ్ ఫర్ ది నేషన్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ టు అండర్స్టాండ్, యాక్షన్స్ చూసి వాళ్ళు అసెస్ చేస్తారని అనుకుందాం. క్రిటిసిజం జరుగుతూనే ఉంటుంది, దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్, వాళ్ళకి వేరే పని లేదు, మనకు వేరే పనులు ఉన్నాయి కదా. సో లాస్ట్ వన్ వీక్ నుంచి ఈ వీడియో అయినప్పటి నుంచి ఇప్పటికి, సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ థాట్స్? 2024 ఎలక్షన్స్ వరకు నేను కొన్ని ఇంపార్టెంట్ కీ ఎక్స్పోజెస్ అండ్ కల్చర్ రివైవల్ థింగ్స్ కొన్ని చేస్తానన్నా. ఆఫ్టర్ 2024 నా వర్క్ తక్కువ అవుతుంది, బికాస్ ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ థింక్ మై వర్క్ ఇస్ నీడెడ్. 2024 తర్వాత మన మోదీ గారు మళ్ళీ వచ్చారు. వన్ మోర్ థింగ్ నేను ఇంపార్టెంట్ విషయం అడగాలి, ఏంటంటే
2022 ఇస్ మోర్ డేంజరస్ ఇయర్ అని చెప్తున్నారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు 2022 ఇప్పటికి మనం 21 కే చాలా చూస్తున్నాం 22 ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఇయర్ నువ్వు చాలా సందర్భాలు చెప్తున్నావు అట్లా కనబడుతుంది కూడా నాకు కూడా అట్లా అనిపిస్తుంది సో ఎందుకు అలా అన్నావు వాట్స్ ద రీజన్ ద పాయింట్ ఇస్ దీని దగ్గర ఒక బిగ్గెస్ట్ ఎక్స్పోజర్ ఒకటి చేయాలి బట్ ఆ సీక్రెట్స్ అని ఇప్పుడు నేను పెట్టానంటే మై లైఫ్ విల్ బీ ఇన్ టోటల్ రిస్క్ నేను జార్జ్ సరోజ్ గురించి ఎక్స్ప్లోర్ చేసింది ఓన్లీ సర్ఫేస్ టచ్ చేసింది కరెక్ట్ యా ఓన్లీ సర్ఫేస్ డెప్త్లోకి వెళ్ళి వాడి రూట్స్ మొత్తం ఇప్పుడు పట్టేశాం వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అవి పబ్లిక్ రివీల్ చేయలేము ఇట్ ఈస్ నాట్ దట్ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్కి ఇది తెలియదు అనుకోకండి ఇది కంపల్సరీ తెలుసు దీన్ని నాకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ తెలుసు వాళ్ళకి ఓకే యా మోదీ అండ్ అమిత్ షా నోస్ ఫార్ బెటర్ దెన్ మీ బట్ స్టిల్ వాళ్ళకి అపోజిషన్ కూడా అవసరం వాళ్ళని వీళ్ళు బతికిస్తున్నారు ఇట్ ఇస్ నాట్ దట్ దే ఆర్ ఫైటింగ్ బ్యాక్ మోదీని ఏదో చెప్పేస్తున్నాం అని కాదు మోదీ భిక్ష వల్ల వీళ్ళు బతుకుతున్నారు యాక్చువల్లీ తలుచుకుంటే ఇట్లా లేపేయచ్చు బట్ స్టిల్ దే నీడెడ్ టు ప్లే ఇవన్నీ చెప్పలేము మనం చెప్పామంటే మళ్ళీ ద రియల్ గేమ్ ఇంట్రెస్ట్ పోతుంది గేమ్ చూడ లెట్ లెట్ దెమ్ సీ 2024 వరకు చూడండి ఏం జరుగుతుంది అని చాలా అగ్రెసివ్ గా పనిచేద్దామని ఫిక్స్ అయిపోయాం దట్స్ ఇట్ మన ప్రాబ్లమ్ యా థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ద ప్రాబ్లమ్ ఈజ్ అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలంటే మరి మనమంతా ఎందుకు చేస్తున్నాం ఈ పని వెన్ ఇండియా ఈజ్ ఆల్రెడీ ఇన్ గుడ్ హ్యాండ్స్ మోదీ మనం చేసే పని ఏంటి అట్లంటే ఆయన్ని ఇప్పుడు ఆయనకు చాలా జనాలకు చెప్పాలని ఉంటుంది హూ విల్ టేక్ ద వర్డ్ ఫార్వర్డ్ కరెక్ట్ కొన్ని డైరెక్ట్ కమ్యూనికేషన్స్ ఆయన చేయలేడు మనం ఆయన అర్థం చేసుకుని మనం చెప్పాలి మిస్అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటే వీల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ వీల్ కరెక్ట్ ఇట్ దట్స్ నాట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ అట్లీస్ట్ కమ్యూనికేషన్ టు పబ్లిక్ అరే ఇదిరా దీని అజెండా దీన్ని ఇలా ప్రజెంట్ చేస్తున్నారు అర్థం చేసుకోండి ఢిల్లీ రైట్స్ అనేది సిఏఏ అంట ఎంత పెద్ద మిస్కమ్యూనికేషన్ జరిగింది ఎంత రిప్రజెంటేషన్ జరిగింది జనాలకి తప్పుడు వార్తల్ని మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ అది మనం చేయాలి మనం చేస్తున్న పని మనకు అర్థమవుతుంది మనకు కరెక్ట్ స్పృహతోటే మనం పనిచేస్తున్నాం నేను మీ వర్క్స్ లో అదే కనెక్ట్ చూస్తూ ఉన్నాను నేను అలాగే పనిచేస్తున్నాను నేను అనుకుంటున్నాను మేబీ తప్పైతే నువ్వు చెప్పాలి సో మనం ఒక స్పృహతో పనిచేస్తున్నాం ఒక రెస్పాన్సిబిలిటీతో మనం పనిచేస్తున్నాం బట్ కొన్ని అంశాల్లో ఏమైతుందంటే అంటే ఇట్స్ నాట్ జస్ట్ బీజేపీ ఆర్ పార్టీ ఒక పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు నేను అనేది ఏంటంటే దేశం అనే కాన్సెప్ట్ ఈ నేషన్ ఈ దేశాన్ని కాపాడుకోవాలనే కాన్సెప్ట్ లో కొంతమంది చేస్తున్న తప్పులకి మనం కూడా ఏమైనా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా అని కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మన చిన్నపిల్లలు ఉమెన్ ఆడవాళ్ళు థ్రెట్లో ఉన్నారు చిన్నపిల్లల్ని రేప్ చేసేది లేకపోతే మన ఫాదర్స్ కానీ వాళ్ళందరినీ బయట తీసుకెళ్ళి నరుపుతారు దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మాబ్ లించింగ్ జరుగుతున్నాయి మన గురువుల ప్రొటెక్షన్ లేదు టెంపుల్ ఐడల్స్ అయితే ఇంక మాట్లాడాల్సిన అవసరం లేదు సో కామన్ మ్యాన్కి వచ్చేసరికి నేను అదే 2022 డెడ్లైన్ ఎందుకు పెట్టానంటే ఒకవేళ మన వాళ్ళు జాగ్రత్త పడకపోతే చాలా అల్లకల్లు ఈజీగా జరుగుతాయి అసలు బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ కామన్ అయిపోతాయి వాళ్ళు రెడీగా ఉన్నారు యాసిడ్ ప్యాకెట్లు అవన్నీ ఇళ్ళల్లో పెట్టుకుని వీడియోలన్నీ ఎక్స్పోజ్ చేశాం యా సో ఆబ్వియస్లీ కామన్ మ్యాన్ ఇస్ అండర్ థ్రెట్ మిలిటరీ ఫోర్స్ అవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మనం ఇంతమంది దేశమంతా అల్లకల్లోలం జరిగితే సో కామన్ మ్యాన్ అనేవాడు ప్రొటెక్షన్లో ఉండి అవేర్నెస్తో ఉండి ఇప్పటికిప్పుడే వాళ్ళందరినీ అడ్డగించుకుని లా ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్ని ఎప్పుడు నిద్రలేపుతూ వాళ్ళకి రిపోర్ట్లు చేస్తూ వాళ్ళని పని చేయించుకునే ఇలా జరగాలి సో దెర్ ఈస్ అ ప్రాసెస్ సిస్టమ్ గురించి మనం ఆ సిరీస్లో నేను డిస్కస్ చేస్తాను సో ఇంకొకటి ఇప్పుడు ఈ కంట్రీలో ముఖ్యంగా ఏ కంట్రీలో అయినా సరే పొలిటికల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది పొలిటికల్ ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి పొలిటికల్ డిసిషన్స్ మార్చుకోవడం కోసమైనా లేదా పొలిటికల్ పార్టీగా ఎదగడం కోసమైనా పొలిటికల్ కాన్స్పిరసీస్ జరుగుతూ ఉంటాయి సో సోషల్ ఫినామినాకి సంబంధించిన కొన్ని అంశాలు ఎట్లాగూ ఉండనే ఉంటాయి స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ విషయంలో ఉంటాయి నాకు ఓన్లీ ఇన్ ఇండియా ఇది కనబడుతుంది అనిపిస్తుంది నాకు బేబీ వేరే దేశాల్లో ఉందో నాకు పూర్తిగా నేను అవగాహనలతో చెప్పట్లేదు కానీ బట్ ఇండియాలో మాత్రం స్పిరిచువల్ సోషల్ అండ్ పొలిటికల్ మూడు కలిసి ఒక దాడి జరుగుతుంది మూడింటి మీద జరుగుతున్న ఈ దాడి కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ కి అర్థం కాని పరిస్థితుంది ఎందుకంటే బికాస్ వీడికి ఏంటంటే వీడి కులము వీడి మతము వీడి ప్రాంతము అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా లేకపోతే నా కులము వాడి కులము ఇట్లాంటి వాటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా కనబడుతుంది సో ఇన్ దిస్ జంక్చర్ ఈ జంక్చర్ లో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ మెసేజ్ యు వాంట్ టు గివ్
ఇన్ దిస్ లైఫ్. ఖచ్చితంగా అదే మీరు చెప్పినట్టు అది వేరే ఏ దేశంలోనూ ఈ కాంబినేషన్ ఉండదు. దాట్స్ వై ఇండియానే చాలా మోస్ట్ కాంప్లికేటెడ్. ఇది ఒక ఫారెస్ట్ లాగా, బయట అంతా మీకు మంచి గార్డెన్లు దొరుకుతాయి కానీ గార్డెన్లు బోర్ పడతాయి. ఫారెస్ట్ ఇస్ అన్ ఇన్క్రెడిబుల్ పాసిబిలిటీ కానీ కెయాటిక్గా ఉంటుంది. సో ఈ కెయాటిక్ మిక్స్ అనేది మోదీ హ్యాండిల్ చేస్తున్నాడంటే, మోదీ గారు హ్యాండిల్ చేస్తున్నారంటే ఇంక అర్థం చేసుకోండి హౌ వాట్ అ మ్యాన్ హీస్. ఇండియన్ గవర్నమెంట్ని కంట్రోలింగ్ ఆల్ దిస్ లెగ్స్ ఆఫ్ పాలిటిక్స్, సోషల్, స్పిరిచువల్. సో ఈ డిస్ట్రక్షన్కి వచ్చేసరికి సోషల్ పైన పడిన దెబ్బ కంపారిటివ్లీ చాలా తక్కువ పెయిన్ ఇస్తుంది. ఫర్ ఫిల్మ్ స్టార్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకి పడిన దెబ్బ అంత పెయిన్ఫుల్గా ఉండదు. నెక్స్ట్ కమ్స్ పొలిటీషియన్. పొలిటీషియన్లు కూడా దెబ్బ తట్టుకోగలుగుతారు కానీ స్పిరిచువల్ గురూస్ తట్టుకోలేరనా? బికాస్ యా స్పిరిచువల్ గురూస్కి చాలా చాలా పెయిన్ఫుల్గా పడుతుంది దెబ్బ. బికాస్ అట్ ఎ సింగిల్ బ్లో ఒక్క దెబ్బతో మొత్తం కూలిపోతుంది. దెర్ ఈస్ నో కమింగ్ బ్యాక్ అగైన్. అంటే చూడొచ్చు మనం ఆసారాం బాబు కానీ నిత్యానంద కానీ ఇంకా క్యూలో చాలామంది ఉన్నారు, కొడతానే ఉన్నారు దెబ్బలు. సో అగైన్ ది వోంట్ కమ్ బ్యాక్. అండ్ దాని ఏమంటారు, తప్పుడు ప్రచారం ఎలా వెళ్తుందంటే ఇంకోసారి జనాలు గురువు దగ్గరకు రావాలంటే భయపడే రేంజ్కి వెళ్తారు. దే థింక్ దట్ గురూస్ ఆర్ ఫ్రాడ్స్. అది కాదు, నిజం వేరేది ఉంది. గురువు ఈజ్ ది అల్టిమేట్ కానీ ఫ్రాడ్ లాగ్ చూపించి అన్ని పాసిబిలిటీస్ లాక్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే అనేక న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ లో మనం చూస్తున్నాం గాడ్ మ్యాన్ అంటాడు, ప్రీస్ట్ అని యూజ్ చేస్తాడు. బేసికలీ వాడు ఈ హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులేం కాదు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు చేసినా కూడా ప్రీస్ట్ అని హెడ్లైన్ లో వాడడం, లేకపోతే మిస్గైడ్ చేయడం, మిస్లీడ్ చేయడం, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. స్కూల్స్ కాడి నుంచి మొత్తం ప్రచారం, సినిమాలు ఆశ్రమం పెట్టి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ తీస్తాడు, అదేంటి తాండవం తీస్తాడు, రకరకాలుగా చేస్తుంటారు అన్నమాట. ఫండింగ్ అంతా ఇంక ఎట్లా వాడాలి, ఫుల్గా వచ్చేసింది డబ్బులు డిస్ట్రాయ్ చేయడానికి దేశాన్ని. సో అక్కడ పెడుతూ ఉంటారు. సో దీనికంతా మనం ఏం చేయాలి అంటే స్పిరిచువల్ ఎంపవర్మెంట్ అనేది ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి. స్పిరిచువల్ అనేది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ బట్టి రావాలి. యాజ్ అ సొల్యూషన్గా చెప్పాలి అంటే దిస్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ నాకు కనబడుతుంది. స్పిరిచువల్ ఎంపవర్మెంట్ అయ్యారంటే వాళ్ళ లెవెల్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే తత్వాలు పెరుగుతాయి, వాళ్ళు ఇవాల్వ్ అవుతారు జనాలు. ఈ చిన్న చిన్న డిసెప్షన్స్ ఇవన్నీ నీట్గా అర్థమైపోతాయి జనాలకి, ఎవడేంటి అనేది. జనాలు మాటలు బట్టి కాకుండా వాళ్ళ యాక్షన్స్ బట్టి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు పెరుగుతారు. దే విల్ స్టార్ట్ థింకింగ్ ఫర్ దెమ్సెల్స్. అప్పుడు బాగుపడుతుంది దేశం. అండ్ చాలా మంది నేషనల్ స్టాఫ్ లో కూడా చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, వ్యూవర్స్ కానీ ఈవెన్ మీకు కూడా అట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి నాకు చాలా సార్లు. సో బేసికల్లీ స్ట్రింగ్ అండ్ నేషనల్ స్టాఫ్ కలిసి పనిచేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో వీఆర్ ఆల్రెడీ దేర్, అందరం కలిసే పనిచేస్తున్నాం, ప్రాసెస్ అంతా కలిసే ఉంది, అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నాం. బట్ అలాంటి వాళ్ళకి అంటే ఫోర్సెస్ పెరగాలనేది నా అభిప్రాయం వినోద్. ఐ మీన్ ఎక్కువ ఫోర్సెస్ పెరగాలి, ఎక్కువ మంది మాట్లాడాలి, ఎక్కువ మంది జాతీయవాదం గురించి మాట్లాడాలి. సో ఈ టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, నీ ఐడియాస్? ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా మనం ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాం, వి విల్ డూ మోర్. బట్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే పాలసీ మేకర్స్ పాలసీ లెవెల్లో, లా ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్ లెవెల్లో పనిచేయాలి. అంటే వీ షుడ్ ఫామ్ దాని గ్రూప్ అనొచ్చు, లేకపోతే సంథింగ్, సమ్ ప్లాట్ఫామ్ ఆర్ సిస్టమ్. జనాలకు అవేర్నెస్ ఏ రేంజ్లో వెళ్ళాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అ చేంజ్ దెర్ ఈస్ అ ప్రాసెస్ అనేది తెలియాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది జస్ట్ బికాస్ దెర్ ఈస్ నో వన్ టు బెల్ ద క్యాట్. ఆ స్టోరీ తెలుసు కదా మీకు. సో అది లేకుండా వీళ్ళు అసలు జరగట్లేదు. కానీ లేకపోతే సిస్టమ్ని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది? డెమోక్రసీ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి కదా జనాలు, ప్రజలే కదా డెమోక్రసీ అంటే. మనం పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడో కూర్చొని ఎవడో ఓటేస్తాడు, ఎవడో గెలుస్తాడు, ఎవడో పాలిటిక్స్ అనుకుంటూ అది వర్కౌట్ అవ్వదు. సో దాని వాడిని చైతన్యవంతం చేయడానికి మనం చేయాలి. Okay. మనం డిస్కస్ చేసి విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. విల్ డు దట్ అండ్ ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు నో దట్ నేను ఇప్పుడు తెలుగు స్టేట్స్ కి సంబంధించి నేను బేసికల్లీ నేను ఫస్ట్ నేషనల్ స్టాఫ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా థాట్ ప్రాసెస్ ఏంటంటే బేసికల్లీ నేను ఒక జర్నలిస్ట్ గా వచ్చినాను కాబట్టి తెలుగు మీడియా బయాస్డ్ గా ఉంది, బట్ వెరాజ్ బయాస్డ్ గా లేమని చెప్పే ప్రయత్నం చేస్తాం. అది నా ఒపీనియన్, నేను తెలుగు మీడియాలో పనిచేసిన వాడిగా చెప్తున్నాను. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఓన్లీ కేవలం ఈ తెలుగు రాజకీయాలు, ముఖ్యంగా ఈ రీజనల్ పాలిటికల్ పార్టీస్ కి కొమ్ము గాయడం అట్లాగే నడుస్తూ వస్తుంది.
మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది, మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ అనేది చాలా నిజంగా గొప్పగా అనిపిస్తుంది మీరు అన్నారు. సో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీస్ కానివ్వండి, ఇంటర్నల్ థ్రెట్స్ కానివ్వండి, అనేకం ఉన్నాయి. వీటన్నిటిని హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు, మోదీ ఈజ్ హ్యాండిలింగ్ ప్రాపర్ మేనర్. అట్లాంటప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి లేకపోతే గుజరాత్ కు దోచేసుకుంటున్నారు, లేకపోతే ఈ మా తెలుగు ప్రయోజనాలు లేవు, మా తమిళనాడు ప్రయోజనాలు లేవు, మా కేరళకు సంబంధించలేదు, సౌత్ ఇండియన్ పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని నాకు. సింపుల్ పాయింట్ అన్నా, మీరు కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి, ఈ కుర్చీలో కూర్చొని ఏం మాట్లాడతారు, ఇంట్లో కూర్చొని పొలిటికల్ సీట్లోకి రండి. యు అండర్స్టాండ్ ద హీట్ లీడర్స్ ఒక క్లాస్లో స్కూల్ టీచర్ కానీ 100 మందిని హ్యాండిల్ చేయడానికి ఎంత ప్రెషర్ ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఇక్కడ స్టేట్ అండి, 7 కోట్ల మంది హ్యాండిల్ చేసిన పొలిటీషియన్స్కి ఎంత ప్రెషర్ ఉంటుంది పాపం. దాన్ని అర్థం చేసుకోకుండా అంటే మంచోళ్ళు లేరు అని ఒకే మాట అనేయడం, బయాస్డ్ అని, అమ్ముడుపోయారని, కరప్షన్ అని అనడం కాదు, దాంట్లో కూర్చొని ఎంత అది ఉంటుంది అనేది అసలు అది ఇన్క్రెడిబుల్ థింగ్ అది. సో డ్రాప్ ది కామెంట్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో పొలిటికల్ సీట్లో కూర్చోండి అట్లంటే మళ్ళీ 7 కోట్ల మంది వచ్చి కూర్చోమని కాదు, యూ స్టార్ట్ వర్కింగ్ విత్ దెమ్ పొలిటీషియన్స్ కో స్టెప్ బై స్టెప్, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇష్యూస్ కంప్లైంట్ చేసి బ్యూరోక్రాట్స్ ద్వారా తర్వాత డైరెక్ట్ ఎమ్మెల్యేను ఎవరు పట్టుకుని మీరు యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. వెన్ యూ థ్రెటన్ దేర్ పొజిషన్స్ దే విల్ డెఫినెట్లీ వర్క్ టువర్డ్స్ ఇట్. దర్ ఈస్ నో డమ్ పీపుల్ అవుట్ దేర్, జస్ట్ దట్ దెర్ ఆర్ నో రిపోర్టర్స్. అంతే, ఎవరు ప్రాబ్లమ్ని తీసుకెళ్ళేవాళ్ళు లేరు. ఏమన్నా అంటే సోషల్ మీడియాలోకి వెళ్తారు, సోషల్ మీడియాలో కొట్టుకుంటారు, దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ కదా. క్రిటిసిజం ఒపీనియన్స్ కాకుండా స్టార్ట్ వర్కింగ్ లా ఎన్ఫోర్సింగ్ పద్ధతిలో పనిచేయాలి. ఎస్, యా, ఆ పద్ధతులు తెలియాలి, ఎట్లా కంప్లైంట్ చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి తెలియాలి. అసలు ఇది ఒక అదృష్టం, నేషనలిస్ట్ హబ్ అనేది మన మీడియా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మీడియాస్లో ఇట్లాంటి మీరంతా ఇట్లా టీమ్ ఫామ్ అయ్యి చేయడం అనేది ఇట్స్ ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ టు ద ఆంధ్ర పీపుల్, ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళకి. సో మీరు ఇంకా ఐ మీన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా స్ట్రింగ్ ఇస్ విత్ యూ అన్న. ఓకే, స్ట్రింగ్ కి నేషనలిస్ట్ హబ్ ఇస్ దేర్. యా, థాంక్యూ సో మచ్. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ వినోద్, నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ టు అండ్ ఇంకా చాలా ఇంకా ఉత్సాహంతో, యా, ఇంకా ఎక్కువ ఎనర్జీతో, యా, ప్రజల్లో ఎనర్జీ నింపే విధంగా నువ్వు పని చేయాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ డెఫినెట్లీ అన్న, విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. yes yes, థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ సో మచ్. సో వినోద్ గురించి నేను లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. సో బేసికలీ ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ గురించి నేను ఎక్కడ కూర్చున్నానని చెప్పను, బట్ ఆయన చేస్తున్న పని మామూలుది కాదు. ఎందుకంటే దాని తీక్షణత, దాని ఆ విషయాల పట్ల సమగ్ర అవగాహనతో నేను చెప్తున్నాను. వినోద్ చెబుతున్న విషయాలు, ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నాడో ఆ వ్యక్తులు వాళ్ళు సామాన్యులు కాదు. నిజంగా ఈ కలియుగంలో రాక్షస మూకలు ఉన్నాయంటే ఆ రాక్షసులకు రాజులు ఈరోజు ఈ వినోద్ టార్గెట్ లిస్ట్లో ఉన్నారు, వినోద్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో అట్లాంటి ఒక పెద్ద పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వినోద్కి ఇంకా ఎనర్జీని మనం అందరం అందించాలి. ఎనర్జీని అందించడం అంటే మనం అంతా కలిసి ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అదర్ దాన్ దట్ ఇంకా మనం ఏం చేయలేము. బికాజ్ ఎందుకంటే మన కోసం మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ అవుతున్న అంత సందర్భంలో, మన కోసం మాట్లాడే వ్యక్తులు కొంతమంది బయటకు వస్తున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనదే, లేకపోతే మనల్ని ఎవరు క్షమించరు. సో ప్లీజ్ వినోద్ చేస్తున్న కార్యక్రమాలని ఆదరించండి. నేషనలిస్ట్ హబ్ ఖచ్చితంగా పూర్తిగా వారితో వెనంటి ఉంటుంది. చూస్తూ ఉండి నేషనలిస్ట్ హబ్, ఇట్స్ అ న్యూస్ రెవల్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.